లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్ పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక ఇచ్చిన బంద్ కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. బంద్ కు మద్దతుగా విద్యా సంస్థలను కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని, వ్యాపార వాణిజ్య వర్గాలను కోరుతున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జటిలమైందన్న రేవంత్ రెడ్డి వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. బంద్ కు మద్దతుగా విద్యా సంస్థలను కూడా సెలవు ప్రకటించారు. బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాసేపట్లో బండి సంజయ్ కామారెడ్డికి వెళ్లనున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎల్లారెడ్డి రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని సభ్యులు బండి సంజయ్ పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి. కామారెడ్డి జిల్లాలో అయితే రైతులు పెద్ద ఎత్తున అయితే ఉద్యమం చేపడుతున్నారు. ఈ దీంతో పాటు దాదాపుగా 47 రోజుల నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున అయితే ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు కామారెడ్డి జిల్లా బంద్కు పిలిపించిన నేపథ్యంలో కూడా పెద్ద ఘర్షణ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. మనం చూస్తూనే ఉన్న విజువల్స్లో చూసినప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. నిన్న రాత్రి అయితే ఏదైతే కలెక్టరేట్లో జరిగినటువంటి ఇష్యూ గురించి అయితే కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా స్పందించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే రైతులు అయితే ఈరోజు మొత్తానికి అయితే బంద్ను పిలిపించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఈరోజు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం అంతా కూడా రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము విజువల్స్లో చూస్తున్నట్టయితే రైతులకు కూడా ఎక్కడెక్కడ పోలీసు ప్రభుత్వం యంత్రాంగం కూడా అందరినీ తీసుకెళ్లి అక్కడ ఎక్కడెక్కడ సంబంధించినటువంటి స్టేషన్లలో బందీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మొత్తానికి పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న
పరిస్థితి కట్టుకుంది. ఇటు బీజేపీ వాళ్ళని ముందస్తుగా అయితే అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా కొన్ని ఏరియాలో అయితే చిన్న ఏ లీడర్ అయినా సరే ఎక్కడెక్కడ కూడా అరెస్ట్ చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లో బందీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం మొత్తం జిల్లాలో అయితే కామారెడ్డి జిల్లాలో అయితే ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పి చెప్పచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నా ఉన్నాం పెద్ద ఎత్తున అయితే ఎక్కడికక్కడ రైతుల్ని అరెస్ట్ చేయడము, ఎక్కడికక్కడ అయితే జీబులో అయితే వాళ్ళని తీసుకుపోయి సంబంధించిన స్టేషన్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డిలో నూతన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్కి అయితే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి రైతులు చాలా రోజుల నుంచి కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే గత 2 రోజులు అయితే ఒక రైతు రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ ఘర్షణ వాతానికి చోటు తీసిందని చెప్పి చెప్పచ్చు. రైతులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళకి మాస్టర్ ప్లాన్ అంటే వాళ్ళు పండించిన ఏదైతే భూములు పంట భూములు ఉన్నాయో పంట భూములు అన్ని కూడా మాకు ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. నూతనంగా ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ అయితే మాకు పొట్టకోటి కూడా ఇబ్బంది అవుతున్నాం. మాకు 2 పంటలు పండే పంటలు కూడా పూర్తిగా అయితే మా హ్యాండ్ ఓవర్ నుంచి వెళ్ళిపోతాయని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉద్దేశం దీని నేపథ్యంలో కూడా రైతు మిగులు ఏం చేయాలో అర్థం కాని పాల్పడి స్థితిలో ప్రభుత్వ వ్యతిరేకానికి అయితే ప్రభుత్వం ఇట్లాంటి నేపథ్యం చూస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఏం చేయలేని పరిస్థితి. ఇట్లయితే కనీసం తన ఆత్మహత్య చేసుకుంటేనన్న ప్రభుత్వం దిగువస్తుందేమో అని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం రాముల సదాశివ నగర్ మండలానికి చెందిన రాములు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం అనంతరం అయితే పెద్ద ఎత్తున అయితే గందరగోళం అయితే ఏర్పడింది. ఇక్కడ చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా అయితే వ్యాపారస్తులు అయితే బంధును పాటించారు. ఇతయితే రైతులు అయితే పెద్ద ఎత్తున అయితే ఉద్యమంలో తన కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కామారెడ్డి జిల్లా మొత్తం కూడా బంద్ ఉంది, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అయితే ఎక్కడెక్కడ హౌజ్ రేట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిన్న నుంచి కూడా రైతులకు మద్దతు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ వచ్చి రోడ్డు పైన ఒక రస్తారోకో కార్యక్రమం కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. మనం చూస్తున్నాము భారీ ఎత్తున అయితే పోలీస్ బలగాలు కామారెడ్డి జిల్లాలో అయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా సంబంధించిన మొత్తం ఎక్కడికక్కడ కూడా పోలీసులు అందరూ కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్టయితే రైతులకైతే ఎక్కడికక్కడ కూడా అవరు హౌజ్ రేట్ చేసిన వాతావరణం అయితే ఘర్షణ వాతావరణం అయితే మనం చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని స్థానిక డిఎస్పీ తెలిపారు. ఆందోళనకారులను శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. రైతులను ఎవరిని ఇబ్బందులకు గురి చేయబోమని అంటున్నారు. రైతులైతే దాదాపుగా 40 రోజులు అయితే దీక్ష కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కూడా తమ భూములలో ఎలాంటి కూడా ఇబ్బందులు కలిగించి తనకు పంటలు వేసుకోవడానికి అనువుగా ఉండాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ ని నియంత్రించాలి అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ధర్నాలు చేస్తున్న నేపథ్యం కల్పిస్తుంది. ఉదయం నుంచి అయితే ఏదైతే రైతు జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఆ కామారెడ్డి డిఎస్పీ సోమనాథం గారు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? అసలు రైతులైతే బంద్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కూడా పరిస్థితి ఇప్పుడు కామారెడ్డి టౌన్ లో అయితే ఎట్లా ఉంది? వెళ్ళిపోవాలి. కామారెడ్డి టౌన్ లో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంతత కాపాడడం కోసమే మేమందరం ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాం. ఈ కామారెడ్డిలో 30 పోలీస్ కామారెడ్డి నాట్ ఓన్లీ టౌన్, కామారెడ్డి జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి రాస్తారోకోలు ధర్నాలకు చేయాలంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అట్లా కాకుండా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు సుమారు 25 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అయితే రైతులు ఇట్లాంటి ఉద్యమం చేపిస్తున్న నేపథ్యంలో కూడా పార్టీ నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ పట్ల మీరు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు? వ్యక్తుల పట్ల వైఖరి ఉండదు, శాంతి భద్రత కాపాడడానికి దానికి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ కష్టంలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే రాష్ట్ర నాయకులు కొంతమంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా అట్లాంటి వారికి మీరు ఏమైనా అంటే ముందస్తు అరెస్టులుగా ఏమైనా చేయదలుచుకున్నారు? అట్లేదు. ఎవరు రాళ్ళు వస్తే వాళ్ళు వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళు ఇట్లా వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకొని పోతే మేము ఏమన్నా అట్లా కాకుండా ఏదైనా రాస్తారోకోళ్ళు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసులు మొండి వైద్యులుగా ప్రదర్శిస్తున్నారు, రైతులకైతే కొద్ది ఇబ్బందులు తప్పడం లేదు, వాళ్ళకు కొద్ది కఠినంగా వివరిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఎట్లా చెప్తారు? రైతులకు ఎవరేం ఇబ్బంది కలిగించలేదు, వాళ్ళు పంటలు వేసుకున్నారు, మంచిగా పంటలు పండుతాయి. ఇప్పుడు ఒక్క సెంటు కూడా ఎవరు తీసుకోలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ మన కామారెడ్డి సరౌండింగ్ ఏరియాలో ఏదైతే ఇప్పుడు రైతులు ఇష్యూ జరుగుతుందో అందరు పంటలు వేసుకున్నారు, పంటలు వేసుకున్నారు, అంతే పంటలు పండుతాయి.
ఉంది. మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే కామారెడ్డిలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితి అయితే ఎప్పటి వరకు ఉంటుందో, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం కానీ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే కొనసాగిస్తామని అటు రైతులు కూడా చెప్తున్న నేపథ్యంలో కామారెడ్డి అయితే బంధుకు పిలుపునిచ్చారు. ఈ బంధులు కూడా ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం అయితే ఒక రాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పొచ్చు. మనం చూస్తున్నాం జిల్లా వ్యాప్తంగా అయితే స్వచ్ఛందంగా అయితే ఆ నగరంలో స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు అయితే బంద్ అయితే ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ముందస్తుగా అయితే అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టు చేస్తున్న నాయకులకు కూడా ముందస్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది తాజా పరిస్థితి కామారెడ్డిలో.